సిఐటియు పోరాటాల్లో ఒక రకమైన పందా. మీరు అనుసరిస్తున్న పందాలో ఒకళ్ళగా మాత్రం ఇప్పుడు న్యాయం జరిగింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ మూడు నెలలు జరుగుతున్న మీ సిఐటియు పోరాటాల్లో మున్సిపల్ వర్కర్లకి కొంత న్యాయం అయితే జరిగింది, మరి ఎస్ఎస్సీలకి ఏ న్యాయం జరిగింది? మరి ఇప్పుడు చూస్తే అంగన్వాడీలు 32వ రోజు ధర్నా చేస్తున్నా సరే ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన లేకుండా పోయిందంటారు? ఈరోజు సిఐటియు మూడు రకాలైనటువంటి ఆందోళన నిర్వహించింది. ప్రధానమైనటువంటిది మొదటిది అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీ సమ్మెలో ప్రధానమైనటువంటి 12 డిమాండ్లు పెట్టాం. ప్రభుత్వం 10 డిమాండ్లకు అంగీకరించింది. ప్రధానమైనటువంటి ఆర్థికంతో కూడినటువంటి జీతాల పెంపు గ్రాట్యుటీ మీద జరగాల్సినటువంటి అవసరం ఉంది. చివరి దఫా చర్చలో వీటిపైన చర్చ రానటువంటి కారణంగా ఆ రెండింటి గురించి చర్చిస్తేనే మమ్మల్ని చర్చలకు పిలవండి అని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్పేసి వచ్చింది. ఈరోజు 12వ తారీఖున అంగన్వాడీ సంఘాలను ఈరోజు చర్చలకు పిలిచింది. ప్రధానమైనటువంటి చర్చ వేతనాల మీద చర్చ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకి తలగ్గైనా ఖచ్చితంగా వీటిపైన చర్చిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 15,000 వేతనం, 6,000 హెల్త్ అలవెన్స్గా ఇచ్చింది. వీటన్నింటినీ రెండింటిని కలిపి 21,000 జీతంగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఇది ప్రథమ విజయం, మంచి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. వీటితో పాటు వివిధ విభాగాల్లో ఉన్న వారి అందరికి కూడా గతంలో పెరగిన వాటిందరూ కూడా జీతాలు పెంపు జరిగింది. వీటన్నిటితో పాటు కొన్ని రకాలైనటువంటి కమిటీలు వేసి వీటిపైన వర్కులకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తూ ఉంది. కాబట్టి తాత్కాలికంగా ఇవన్నీ వచ్చే వరకు, జీవో రూపం వచ్చే వరకు తాత్కాలిక విరమణ మాత్రమే చేశాం, సమ్మె పూర్తిగా విరమించలేదు. వీటితో పాటు సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఈరోజు సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది ఉన్నారు. వీళ్ళు విద్యాశాఖలో విలీనం చేసి పర్మనెంట్ చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. వీటన్నిటితో పాటు ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్పేసి కోరారు. వీటితో పాటు గతంలో పెరగినటువంటి వాళ్ళందరూ కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే 23% జీతాలు పెంచుతూ జీవో ఇచ్చింది. వీటితో పాటు కీలకమైనటువంటిది హెచ్ఆర్ పాలసీ అని మేము ఏదైతే కోరుతున్నామో దాని మీద ఒక కాన్స్టిట్యూట్ కమిటీ వేయడానికి సిద్ధపడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెని విరమించడం జరిగింది. మొదట్లో ప్రభుత్వం మొండిగా దుర్మార్గంగా ఉంది, అయినప్పటికీ మా ఆందోళన కొనసాగించాం. టెర్మినేషన్ ఇచ్చారు, సౌకర్యాలు ఇచ్చారు, ఉద్యోగాలు తీసేయడానికి 134 మందిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించారు. అయినప్పటికీ కూడా ఆందోళన విరమించలేదు. కానీ అనివార్యంగా ఈ అన్ని కూడా పరిష్కరించడం ద్వారానే ఈ రెండు కూడా విరమించడం జరిగింది. అంగన్వాడీలు కూడా ఖచ్చితంగా విజయం సాధించే వరకు కూడా ఆందోళన కొనసాగిద్దని చెప్పేసి, కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటం ఏది కూడా ఈరోజు వృధా కాలేదు, ఖచ్చితంగా న్యాయమే జరిగిందని చెప్పేసి సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మరో విషయం ఏంటంటే అనక, ముఖ్యంగా ఇందాక మీరు మాట్లాడారు మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ గురించి, మరి అంగన్వాడీలు ఒక పక్కన ధర్నా చేసి వీళ్ళు ఇంత చేస్తుంటే నిర్వాధిక సమ్మెలో ఉంటే అనక, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన ప్రభుత్వం, పగలగొట్టి సచివాలయ సిబ్బందిని వాలంటీర్ వ్యవస్థని మొత్తం వాడిన ప్రభుత్వం, మరి ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అత్యవసర చట్టం 1961 అత్యవసర చట్టాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇక్కడ ప్రభుత్వం మొదటిసారిగా పూర్తిగా ఫెయిల్ అందడానికి అంగన్వాడీల మీద ఎస్మా చట్టం ప్రయోగించడమే. ఎస్మా చట్టం కింద అంగన్వాడీలు రారు. అంగన్వాడీలు గౌరవ వేతనం తీసుకున్నటువంటి వృత్తిలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారిపైన ఎస్మా చట్టం ప్రయోగించాలి. ప్రభుత్వం ఫెయిల్యూర్ని కంప్లీట్గా ఒప్పుకుంటుంది. కాబట్టి ఎస్మా చట్టం మా మీద రానప్పుడు ఎస్మా చట్టం మా మీద ఉందని మేము భావించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు తాళాలు పగలు కొట్టారు, సచివాలయ ఉద్యోగులు పెట్టారు, రకరకాలైనటువంటి వాళ్ళు అందరినీ ప్రయోగించారు. కానీ సెంటర్లు ఎక్కడా కూడా రన్ కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మా విజయం. ఈరోజు ప్రజల మద్దతు మాతో ఉంది, తల్లుల మద్దతు మాతో ఉంది. ఈరోజు మొత్తం ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మొత్తం కూడా అంగన్వాడీలకి వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏమి చేయలేని కారణంగానే ఈరోజు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి కూడా సిద్ధపడింది. వాటన్నింటిని కూడా పోరాటాల ద్వారానే మేము తిప్పి కొడతామని కూడా ఈ సందర్భంగా మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులతోటి వెంటనే చర్చలు మాట్లాడి వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం కూడా, అంటే తాత్కాలికంగా సమ్మె విరమణ చేసి విధుల్లోకి తీసుకోవడం కూడా జరిగింది. ఎందువల్ల అంటారు మున్సిపల్ కార్మికుల మీద అంత ప్రేమ అంటారా, లేదంటే అనక సచివాలయ సిబ్బందిని మున్సిపల్ విధుల్లోకి పంపిస్తే అనక చీప్ అంటారని అంటారా? ఈరోజు
వృత్తిని బట్టి పరిష్కారాలు ఉంటాయి, ఎమర్జెన్సీ సర్వీసుని బట్టి పరిష్కారాలు. ప్రజా ఆరోగ్యం మీద కేంద్రీకరించింది కాబట్టి మున్సిపల్ కార్మికులు ఈరోజు ఏ నగరం చూసినా ఏ పట్టణం చూసినా చెత్తమయం, ప్రజలు తిరగబడతారనేటువంటి పేరుతో ప్రభుత్వాలు ఎన్నికలు ఓట్ల నేపథ్యంలో కూడా చర్చలు జరుపుతారు. కాబట్టి దానిలో భాగంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపారు, మాతో కూడా ఐదు సార్లుగా చర్చలు జరిపారు. 5 సార్లు 10 డిమాండ్లు అంగీకరించారు. కీలకమైనటువంటి డిమాండ్ మీద చర్చ జరగలా, జరిగిన ప్రతిసారి దాటవేస్తానన్నారు. కాబట్టి మా డిమాండ్ ప్రొలాంగ్ అవుతూ ఉంది. ఏదేమైనా ప్రభుత్వం మరో దఫ ఎన్నిసార్లు చర్చ జరిపినా మా డిమాండ్ అంగీకరించే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచే ఆలోచనే లేదు మాకు, మళ్ళీ మేము గెలిస్తే వాళ్ళు అడిగిన దాన్ని చేస్తాము అని చెప్పి, మరి ఏదైతే మంత్రుల కమిటీ ఉందో ఆ మంత్రుల కమిటీలో ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పటికే చాలాసార్లు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిన పరిస్థితి గమనించాం. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు చర్చలు ఫలవంతం అవుతాయని ఆశించుంటారా? ఈరోజు ప్రభుత్వం వారు చేయాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. మేము చెప్పదలుచుకుంది, మేము పోరాటంలోకి దిగాం, వాటిని ఎట్లా ఎదుర్కోవాలో దానికి కూడా మేము సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ జరిగేటటువంటి ఈ యుద్ధంలో అంగన్వాడీలదే విజయం ఉంటుంది. ఈరోజు మేము జీతాలు సాధించే తీరుతాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల ప్రయత్నాల్లో భాగంగా మాకు చాలా పెంచామని ప్రచారం చేశారు, 1000 మాత్రమే పెంచారని మేము నిరూపించాం. ఇవన్నీ మా మీద దుష్ప్రచారాలు చేయడం కోసం కొత్త వింగ్ను సృష్టించి దాని ద్వారా కూడా ప్రయత్నాలు చేసింది. వాళ్ళందరూ కూడా మా తల్లుల మీద మేము వ్యతిరేకంగా ప్రచారం చేయమని చెప్పేసి రాజీనామాలు కూడా కొన్ని చోట్ల వైసీపీ అధికార పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కూడా రిజైన్ చేసినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మేము వీటన్నిటిని పోరాటాల ద్వారానే తిప్పికొడతాం తప్ప మరో ఆయుధం మా దగ్గర లేదు, వాటి ద్వారానే తిప్పికొడతాం.